వన్ కి సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ అయింది. సుప్రీంలో కేసును ఉపసంహరించుకుంది ప్రభుత్వం. కొత్త నోటిఫికేషన్ కు మార్గం సుగమమైంది. గతంలో గ్రూప్ వన్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లింది గత ప్రభుత్వం. గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకుంది. గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ప్రస్తుత మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పాటైన చైర్మన్ సభ్యులు గ్రూప్ వన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిచ్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 చేరినట్లయింది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ వెలువడింది. గతేడాది జూన్ 11 టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ కు 380,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 232,000 మంది హాజరయ్యారు. కొత్తగా 60 పోస్టులను మంజూరు చేయడంతో గ్రూప్ వన్ ప్రిలిమినరీ మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది.